हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अवर चैनल किड स्मार्ट डेली। ఈ రోజు మన ఛానల్లో తాటిముంజలు ఫ్రూట్ని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం। తాటిముంజలు చాలా మంచి ఫ్రూట్ అండి అందరికీ। దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ సి, ఏ, ఈ అన్నీ కలిగి ఉంటుంది। అంతేకాకుండా ఈ సమ్మర్లో మన బాడీలో ఉన్న డీహైడ్రేషన్ ప్రాబ్లంను కూడా బాగా తగ్గిస్తుంది। అందుకే ఈ ఫ్రూట్ని కూలెంట్ ఫ్రూట్ అంటారు, లేకపోతే సమ్మర్ ఫ్రూట్ అని కూడా అంటారు। మంచి చేసే ఈ ఫ్రూట్ని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం। ఒక బౌల్లో 5 నుంచి 6 తాటి ముంజలు తీసుకోండి। దీనిపైన ఉన్న తొక్క తీసేయాలి। తొక్కతో తింటే ఇంకా చాలా మంచిదండి బాడీకి। పంచదార, కాచి చల్లారబెట్టుకున్న పాలు, తాటి ముంజల పైన 2 స్పూన్ల పంచదార చల్లుకోండి। కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకోండి। పచ్చిపాలు వేసుకోవద్దండి, టేస్ట్ బాగోదు। కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకోండి। బాగా మిక్స్ చేయండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। 20 మినిట్స్ తర్వాత చల్ల చల్లని తాటి ముంజలు రెడీ అండి। ఒకవేళ పిల్లలు ఇలా పీసెస్ కింద తినకపోతే దాన్ని గ్రైండ్ చేసి వాళ్ళకి మిల్క్ షేక్ కింద పట్టండి, చాలా మంచిది పిల్లలకి। వాళ్ళ బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గించేస్తుందండి ఈ రెసిపీ। కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్। థ్యాంక్ యూ।